నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే సార్. వరద బాధితులు, నేను కొన్ని వందల మంది బైట్స్ చూశాను. వరద బాధితులు, వరదల్లో ఇబ్బంది పడిన ప్రజలు, పాపం చాలా రకాల వృత్తులు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఇది ఎన్నో రకాల మంది ప్రజలు చాలా నానా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళల్లో ఒక వ్యక్తి నిన్న జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పాడు, చాలా అద్భుతంగా చెప్పారు. ఒకసారి వినిపిస్తాను, వినండి. జగన్కి బుర్రలో బురద ఉందండి, మైండ్ లేదు ఆయనకి. బురద వల్ల ఆయనకి ఏం పని చేయట్లేదు బుర్ర. కనుక ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలియదు. రమ్మనండి జగన్ని ఇంట్లో, వాళ్ళ భార్య కోసం ఇంట్లో తాడేపల్లి ఇంట్లో దాక్కోవడం కాదు, వచ్చి అన్ని తిరగమనండి. ఎక్కడో రాజరాజేశ్వరిపేటలో చంద్రశేఖర్ వచ్చి రెండు కాళ్ళు ఇలా తడిపి వెళ్ళిపోయాడు. ఆయన ఇదే రాజరాజేశ్వరిపేటకు వచ్చాడు మొన్న 3 రోజుల క్రితం. ఆ చివరి మెట్ల కింద దిగి వెళ్ళిపోయాడు, దీన్ని 4 ఫోటోలు వేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇది కాదు, ఇలా వచ్చి బురదలో తిరిగి మేం పంచుతున్నాం అండి. ఒక డాక్టర్ ఉందండి, డాక్టర్ నిండా వాలంటీర్లు సందుల్లో తిరిగి డోర్ టు డోర్ ఇస్తున్నారు. ఇవన్నీ కళ్ళు పోయినాయండి ఆడికి. ఎవడండి ఆడి చెప్పింది? అన్నం తిన్నవాడేనా? ఆడి మంచి జన్మ ఎత్తడా? ఇలాంటి టైం లో కూడా ఆడికి రాజకీయాలు ఏంటండి? మీకు దమ్ముంటే వచ్చి సేవ చేయండి, లేదంటే నోరు మూస. ఆడికి కళ్ళున్నాయా అండి? ఆడికి ఇలాంటి టైంలో అండి రాజకీయాలు చేయాల్సింది? ఈడు పనికి మాలినోడు, ఈడు రాజేశ్వరిపేట చివరిలో వచ్చి ఒక్క 2 కాళ్ళు తడిపెచ్చుకొని వెళ్ళిపోయాడు, ఫోటోలు దిగేసి వెళ్ళిపోయాడు. ఆడి బుర్రలో బురద ఉందండి, ఆడి బుర్రలో గుజ్జు లేదండి అంటున్నాడు ఆయన. కాళ్ళు కడుక్కోవడానికి విజయవాడ వచ్చినాడు, బెంగళూరు నుంచి. అంతే కాళ్ళు కడుక్కున్నాడు. ఇప్పుడు వరద బాధితులకి వీళ్ళందరికీ ఆయన చూపిస్తూ కూడా ట్రాక్టర్ ని ఇదిగో పంచి పెడుతున్నారు. ఆ ట్రాక్టర్ లో వాటర్ బాటిల్స్, బిర్యానీ పొట్లాలు, బిస్కెట్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు అని చెప్పి చూపిస్తున్నాడు. అసలు ఈ వరద బాధితులకి ఎవరెవరు ప్రముఖులు సహాయం చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారండి? రాజకీయ లలిత జ్యువెలర్స్ కు సంబంధించిన వాళ్ళు 1 కోటి రూపాయలు ఇచ్చారంట. కిరణ్ కుమార్, చిరంజీవి ఫ్యామిలీ 9.5 కోట్ల దాకా ఇచ్చారు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిపి. అందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హైయెస్ట్ గా 6 కోట్లు ఇవ్వడం. ఓకే. అదే విధంగా తెలంగాణకు ఖమ్మం కూడా వరదల్లో బాగా నష్టపోయింది కాబట్టి 1 కోటి రూపాయలు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. నారా భువనేశ్వర్ గారు కూడా 2 కోట్ల రూపాయలు తెలంగాణకు 1 కోటి రూపాయలు ఇచ్చారు. బాలకృష్ణ గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు. అంటే చిన్న చిన్న సినిమా యాక్టర్లు వాళ్ళకి తగ్గంత ఇచ్చారు సార్. ఈ ముండ ఎవరిని ఇచ్చాడండి? ఇది పెమ్మసాని గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఓకే. ఈ జగన్మోహన్ రెడ్డి పుదుదప్పుడు 1 కోటి ఇస్తాను అని మాట ఇచ్చాడు, ఇవ్వల. ఇప్పుడు కూడా 1 కోటి రూపాయలు ఇస్తాను అన్నాడు, ఇవ్వల. వాళ్ళు ప్రజలకు చేసింది ఏమీ లేదు, కానీ వరద ప్రాంతాల్లో జెండాలు వేసుకొని మాత్రం ఖచ్చితంగా తిరిగారు. కొబ్బరి చెప్పులాడు ఒకడును, ఆడు సారా నాటు సారా అమ్మేసి 30 మందిని చంపేశాడు ఒకసారి వైసీపీ వాడు ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు. ఓకే. వీళ్ళిద్దరు అంటే బోట్లు వేసుకొని ఒక్కొక్కరిని బోట్ నుంచి దాటించడానికి ఇళ్లలో నుంచి వీటికి చేరవేయటానికి, ఇది శిబిరాల్లోకి చేరవేయటానికి ఒక్కొక్కరి దగ్గర 500 వసూలు చేసుకున్నారంట బోట్లు వేసుకొని. ఎవరి దగ్గర? ఈ ప్రజలు ఇల్లు మునిగిపోయిన వాళ్ళు, ఇళ్లలో ఉండలేని పరిస్థితి. అవును. సో వాళ్ళని ప్రభుత్వం పెట్టిన సహాయ కేంద్రాలు ఉన్నాయి కదా, అవును, అక్కడ పాపం తలదాచుకున్నారు ఒక 5-6 రోజులు అందరు అక్కడే ఉన్నారు. ఈ ఇళ్లలో నుంచి ఆ సహాయ కేంద్రాల దగ్గరికి తీసుకెళ్ళడానికి కొబ్బరి చెప్పులోడును, ఆడు మల్లాది విష్ణు గారి బోట్లు వేసుకొని టికెట్ 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 500 500 500 అని చెప్పి వసూలు చేసుకున్నారంట. శవాల మీద మరమరాలు చిల్లర వేరుకునే టైపు. వీళ్ళు ఈ టైంలో కూడా శవ రాజకీయాలు చేయటం ఏంటి సార్? ఇక ఆ రోజు మధ్యాహ్నం నుంచి ప్రభుత్వం పెట్టిన బోట్లు కానీ హెలికాప్టర్లు కానీ ఇవన్నీ దిగిపోయినాయి రంగంలోకి. మిలిటరీ కానీ ఏపీ అధికారులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండి మంత్రులందరినీ తీసుకొని వెళ్ళటం, ఇక మధ్యాహ్నం నుంచి కార్యక్రమాలు మొదలైపోయినాయి. ఈ లోపల నా కొడుకులు బోల్డ్ అంత కలెక్షన్ చేసేసుకున్నారు. ఈ వైసీపీ నా కొడుకులు ఆ కొబ్బరి చెప్పులోడు ఉన్నాడు కదా వెల్లుల్లిపై సీనుగాడు, ఆ వెల్లుల్లిపై సీనుగాడును ఈ మల్లాది విష్ణుగాడు. ఆ మల్లాది విష్ణుగాడు బ్రాహ్మడు అండి, పుట్టుకతో బ్రాహ్మడాడు. ఆడికి ఏం మాయ రోగం ఉండాడు? అంత ఉత్తమ జాతి కులంలో పుట్టి ఆడికి ఏం మాయ రోగం ఉండాడికి? ఈ వెలంపల్లి సీనుగాడేమో షావుకారు, వెల్లుల్లిపై సీనుగాడు వైశ్యాసు. ఏం మాయ రోగమా? వైశ్యాసును బ్రాహ్మిన్స్ ఎంత సేవా దృక్పథంతో ఉంటారండి, ప్రజలకు ఎంత సేవ చేస్తారండి? ఈ నా కొడుకులకు పోయే కాలమా?
వరదల్లో శవాలు నేర్పినా నా కొడుకులు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాడే, ఆడు ఎవరన్నా చనిపోయారా రాగానే ముందు ఆ దిగ్గానే అదే అడిగాడంట, ఎంతమంది చనిపోయారు, ఎవరు చనిపోయారు, ఎక్కడెక్కడ ఎంతమంది చనిపోయారని అడుగుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అయ్యి తప్పితే ఇంకేం లేవు. గన్నవరంలో ఫ్లైట్ దిగ్గానే ఫస్ట్ కనపడిన వాళ్ళు ఆడు అదే అడిగాడంట, ఎంతమంది చనిపోయారు వరదల్లో, ఎంతమంది చనిపోయారు, నాకు లెక్కలు కావాలి, పేర్లు ఏమైనా తెలిస్తే పేర్లు కూడా ఇవ్వండి అని. ఎవరు లేరండి ఇప్పటి వరకు మనకేం డీటెయిల్స్ ఏం రాలేదని చెప్పి చెప్పారండి వీళ్ళు. ఏంటండి వీళ్ళ గురించి ఏం చెప్తారండి? శవరాజకీయాలు చేసే వాళ్ళకి ఏ శాస్త్ర అయితే ఇవ్వాలో ప్రజలు ఆ శాస్త్ర ఇచ్చారు. అధికారంలో ఉంటే నేల మీద అడుగు కూడా బయటపెట్టడు. బయట ఎక్కడన్నా పోలీసులు బారికేడ్లు పరదాలు తప్పితే 4.5 ఏళ్ళకి ఎప్పుడన్నా బయటకు వచ్చాడా అండి? లేదుగా. ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టాడా? ఎప్పుడు లేదు. జైలుకి వెళ్ళటం, లోపలికి వెళ్ళి కలిసి మాట్లాడటం, బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం, ఇవన్నీ తాను అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా మీరు చూసారా? ఇప్పుడు కూడా ఈ లండన్ దొబ్బేయాలని చూశాడండి. వరదల దగ్గరికి రావాల్సిన వాడు కాదు వీడు. అక్కడేమో పాస్పోర్ట్ ఏమో సీజ్ చేశారు, ఆ పాస్పోర్ట్ కోసం కోర్టు చుట్టూరా తిరుగుతున్నాడు. December 2 వాళ్ళ నాన్నగారి కార్యక్రమం చూసుకొని, డిసెంబర్ కాదు September 2 వాళ్ళ నాన్నగారి కార్యక్రమం చూసుకొని September 3 లండన్ దొబ్బేయటానికి స్కెచ్ చేసేసాడు మొత్తం. విజయ్ మాంజ పక్కన కూర్చుంటాడు వీడు, లండన్ వెళ్ళాడండి ఇక్కడ రాడీడు. ఆ బ్యాచ్గా నిన్న హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది కదా, 5 సంవత్సరాలు రెన్యూవల్ చేసింది కదా, కానీ ప్రజాప్రతినిధుల కోర్టులో 20,000 రూపాయలు ఫైన్ కట్టి అక్కడి నుంచి ఎన్ఓసీ లెటర్ తెచ్చుకుంటేనే నువ్వు లండన్ వెళ్ళడానికి పర్మిషను, అది కూడా 23 లోపు మళ్ళీ నువ్వు వచ్చేయాల్సిందే. 23 తర్వాత ఒక్క నిమిషం కూడా నువ్వు లండన్లో ఉండటానికి వీల్లేదు. నువ్వు ఎప్పుడు వెళ్తావు ఏంటో మాకు అనవసరం. నువ్వు ఆ 20,000 ఈడికి మళ్ళీ ఇగో 20,000 వెళ్ళి ప్రజాప్రతినిధుల కోర్టులో 20,000 ఫైన్ కట్టాలంటే వీడికి ఫీలింగ్, ఇగో ఫీలింగ్, నేనేంటి 100,000 కోట్లు దొంగని 43,000 కోట్లు దోచేసుకున్నాండి, నేను వెళ్ళి కోర్టుకి వెళ్ళి డబ్బులు కట్టేది ఏంటి అంటాడు. పాతికేళ్ళేమంటాడు కదా సార్, ఇంకేమన్నా అంటే నేను పేదవండి, వాళ్ళంతా పెత్తందారులు, నా దగ్గర 20,000 లేదు, 20,000 నాకు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవంటాడు. ఏం చెప్తారు? లండన్ పోవడానికి ఎంత ఖర్చు అయింది? లండన్ ప్రజల సొమ్ముతో పోతాడు. ఆడు ఏమైనా కష్టపడి ఏమన్నా ఇటుకలు మోసి ఏమన్నా తాపి పని చేసిన డబ్బులతో ఏమన్నా వెళ్తాడు ఆడు? ప్రజలు దొబ్బిన సొమ్ము ఉంది కదా ఆడి దగ్గర, తేరగా దొబ్బిన సొమ్ము ఎంతైనా పెడతాడు. లండన్లో స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాడు. ఏమి సార్ ఇంకా 11 ఇంకా వెళ్తాడా వెళ్ళడా అనేది? ఇంకా 12 రోజులు ఉంది ఆడికి టైం, వెళ్ళినా కూడా ఏముంది, వాళ్ళ కూతురు పుట్టినరోజు కూడా అయిపోయి ఉంటుంది. పుట్టినరోజు కాదు, కూతురు దగ్గర ఉన్న డబ్బంతా లెక్క చూసుకోవడానికి వెళ్తూ ఉంటాడు. మధ్య మధ్యలో అనుమానం కూతుళ్ళు కూడా సేఫ్గా ఉన్నారా లేదా అక్కడని. అసలు ఎవరో వీళ్ళ కూతుర్ని వీరమచ్చిన వాళ్ళు ఎవరో చేసేసుకోవాలని చూశారంట అప్పుడు వీరమచ్చిన వాళ్ళు. ఆ భయం ఒకటి ఉంది మనోడికి, మళ్ళీ వెళ్ళి మాటిమాటికి వెళ్ళి కూతుర్ని తడిని చూసుకొని నెత్తి మీద చేపెట్టి ముద్దెట్టుకొని వస్తాడు వీడు, ఉందా వెళ్ళిపోయిందా అని. తెలిసి వీళ్ళిద్దరిది పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనేది నా ఉద్దేశం సార్. అది నేను కూడా విన్నాను, అది చెప్పడుగా అట్లాంటివి బయటికి చెప్పడు. అది కూడా ఎప్పుడు వీడు కళ్ళలో కూడా బూతులు తిడుతూ ఉంటాడు కమ్మవారిని, ఆ కమ్మవారిని చేసుకున్నారని కూడా వినికిడి. ఎవరినైతే కమ్మవార అమరావతి కమరావతి కమ్మ రాజధాని అన్నాడో వీళ్ళిద్దరు కూతుళ్ళని పెళ్ళిళ్ళు చేసుకున్నది కూడా ఆల్రెడీ ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయనే న్యూస్ కూడా నాకైతే తెలుసు. మాత్రం కమ్మోళ్ళు కావాలి. ఈ చెల్లి కూతురు చేసుకుంది కమ్మోళ్ళనే, కొడుకు చేసుకున్నాడు అవును కమ్మోళ్ళనే. వాళ్ళు పబ్లిక్ గానే చేస్తున్నారు, వీళ్ళగా దొంగ బతుకు కాదు కదా, పబ్లిక్ గా అందరికి చెప్పి అందరి ముందే చేసుకున్నారు. ఈడు వేరు కదా, ఈడు బతికే దొంగ బతుకు కదా ఇది. అసలు పెళ్ళి అయిన సంగతి చెప్పడు బయటికి. కనీసం చెల్లెలి కొడుకు పెళ్లికి 5 నిమిషాలు ఉండటం కూడా చేతగాల, ఏదో మెరుపు తీగలాగా అట్లా కనపడి వెళ్ళిపోయాడు అంతే. కానీ ఇక దోచుకున్న ఆస్తిని చూసుకోవటానికి ఏదో కన్న కూతుర్ని ఏదో పలకరిద్దామనో లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అన్నది కాదు, తాను అక్రమంగా సంపాదించిన సొమ్ము సేఫ్గా ఉందా లేదా,
అది చూసుకోవటానికి మాత్రమే ఇద్దరు కూతుర్ని పేర్లు వాడుకుంటున్నాడు. ఓకే, అది మాత్రం వాస్తవం. దాని గురించి అలా అన్న వెళ్తున్నాడా మాటిమాటికి? అవును. ఇప్పుడు అసలు ఇటువంటి పరిస్థితుల్లో వరదల్లో ప్రజలు నానా తిప్పలు పడుతుంటే ఇప్పుడు కూడా లండన్ వెళ్ళడానికి ఏంటండి వీడు? వీడు అసలు ఎమ్మెల్యేనా, వీడు మనిషా, ఆడేదో అంటాడే నువ్వు మనిషా జంతువు అని అలా, వీడు మనిషా జంతువు అండి వీడు. మరి నీళ్లు వదిలింది టీడీపీ పార్టీయే, పడవలు వదిలింది టీడీపీ పార్టీ అని చెప్తా. లోకేష్ మనుషులు మళ్ళీ కాదు. మరి నువ్వే ఇక్కడే ఉండి ప్రతిపక్ష హోదా అయిపోయినా 29లో అధికారంలో రావాలి అంటే అడిగాలి. వాళ్ళిద్దరికి ఉరేయమని చెప్పి వీడు అడగాలి కదా. లోకేష్ మనుషులు ఇద్దరికి ఉరి తీయండి అని చెప్పి వీడు అడగాలి కదా. వీళ్ళు ఉరి తీసి ఇద్దరు కలిసి ఎవరెవరికి? లోకేష్ కేను చంద్రబాబు కాదు. ఈ బోట్లు మనుషులు ఇద్దరు లోకేష్ మనుషులు కదా. లోకేష్ బోట్లు ఓనర్లు ఇద్దరిని ఉరి తీయమని చెప్పి వీడు అడగాలి కదా. ఇంకా చంద్రబాబు గారి పేరు ఏం చెప్పలేదు? చెప్పరా? లోకేష్ గారు అంటే మరి చంద్రబాబు గారు అబ్బాయే కదా, అక్కడికి అదృష్టమే. అది కాదు, వాళ్ళిద్దరికి ఉరి తీయమని వీడు అడగచ్చు కదా. వాళ్ళిద్దరు కలిసి వీడికే ఉరేస్తారు. ఒక 2-3 రోజుల్లో మీకు పూర్తి ఆధారాలతో సహా అన్ని బయటకు వస్తాయి సార్. కాల్ డేటా తీశారు, ఎవరెవరు పేర్లు ఉన్నాయి, సజ్జలం ఉంది, నందిగామ సురేష్, తలశీల రఘురాము, జగన్మోహన్ రెడ్డి, ఈ పేర్లు అన్ని ఉన్నాయి. ఈ కేసు ఇంకా బయట తీయలేదు కదా. వాడి ప్రాణానికి గూగుల్ టేక్ ఒకటి కొత్త టెక్నాలజీ ఒకటి వచ్చింది ఇప్పుడు జగన్ గారి చేసే లత్ కోరు పని. అందుకనే ఈ మధ్యన ఫోన్ లేదన్నాడు. ఆ మధ్యన చూసారా ఈ గూగుల్ టేక్ అవుట్ అని చెప్పిన కానీ వివేక గారి మర్డర్ కేసులో వీడు ఫోన్ తీసి బయట పారేసి నా దగ్గర ఫోన్ నా ఫోన్ లేదు, నాకు ఫోన్ లేదు, ఫోన్ నెంబర్ లేదు, నాకు నెంబర్ తెలియదు అంటాడు. నీ దగ్గర ఫోన్ ఉన్నా లేకపోయినా బాబాయ్ కేసులో కానీ ఈ పడవల కేసులో కానీ కోడికత్తి కేసు, గులకరాయి కేసులో ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, గుట్కా, కల్తీ మద్యం, 30,000 మంది ఆడపిల్ల కనిపించట్లేదు అన్న విషయం కానీ నువ్వు సచివాలయాన్ని తాకట్టు పెట్టడం, భవానీ ఐలాండ్ని తాకట్టు పెట్టడం, అక్రమంగా కట్టిన 26 ప్యాలెస్ల గురించి కానీ నువ్వు ఎప్పుడైనా నాకు తెలిసి ఈసారి జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళాడా, జీవితాంతం ఇంక బయటకు రాడు సార్. ఇక వెళ్తురు చూడ్డు ఖచ్చితంగా చీకటి కొట్లోనే. ఇంక మొత్తం ఇతనితో పాటు తన భార్యను కూడా తీసుకుని వెళ్ళి తీహార్ జైల్లోనే కాపురం పెడతాడు. పెడతాడంటారు. అది ఎంత ఆశపడ్డాడండి, బ్రహ్మానంద ప్యాలెస్ కట్టుకున్నాడు విశాఖపట్నంలో. ఏం విశాఖపట్నం సార్, 26 జిల్లాల్లో 26 ప్యాలెస్లు కట్టాడు. వీటన్నిటిని ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్ బాగుంటుందా, మీకు వైజాగ్ ప్యాలెస్ బాగుంటుందా చెప్పండి. అది దేనికదే, దేనికదే, ఒకటి ఒక తాజ్మహల్. తాజ్మహల్ షాజహాన్ గారు వాళ్ళ ఆవిడ కోసం కట్టించాడంట తాజ్మహల్ని. అప్పట్లో జిల్లాకు తాజ్మహల్ని కట్టించాడు వాళ్ళ ఆవిడ కోసం. విశాఖపట్నంలో ఒక తాజ్మహల్, 26 జిల్లాల్లో 26 తాజ్మహల్, బెంగళూరులో ఒక తాజ్మహల్, తాడేపల్లిలో ఒక తాజ్మహల్, హైదరాబాద్లో ఒక తాజ్మహల్, రాజస్థాన్లో ఒక తాజ్మహల్, మహారాష్ట్రలో ఒక తాజ్మహల్. వీడి సొమ్మ, వీడన్నా కష్టపడి సంపాదించాడు. వీడు కానీ వీడు బాబు కానీ కష్టపడి సంపాదించిన సొమ్మ ఇది, జనాల దగ్గర మింగిందే కదా ఇదంతా. మరి వీటన్నిటికి సమాధానం చెప్పాలి కదా సార్. అది ఉండాలి చట్టాలకి, న్యాయ వ్యవస్థకి, చట్టాలకి, ఆ సిబిఐ కానీ, ఈడీలు కానీ, ఆ కోర్టులు కానీ వాళ్ళకి ఉండాలి. ఇక మనం ఏం చేయలేము. ఇక ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం అనకూడదు, ఏమన్నా అంటే మళ్ళీ చాలా ప్రమాదం సార్. ఒక్క మాట, ఇప్పుడు జగన్ బతుకే బతుకు బెయిల్ బతుకు, బెయిల్ మీద వచ్చి బతుకుతున్నాడు. ఒక వ్యక్తికి 2 సంవత్సరాలు బెయిల్ ఇస్తారు సార్? నాకు అర్థం కాదు. 2 సంవత్సరాలు ఇంకా బెయిల్ ఇస్తారనేది మాకు కూడా. కోర్టులు అయితే బెయిల్స్ ఇస్తున్నాయండి. దేవుడు కనుక శిక్ష వేసాడంటే ఇక దానికి బెయిల్ ఉండదు. ఇక ఒక్కసారి ఆ దేవుడు కన్ను, ఇప్పుడు ఇంతకాలం వెంకన్న స్వామిని గెలికాడు, ఇప్పుడు దుర్గమ్మను కూడా గెలికాడు. కృష్ణ బ్యారేజ్ అంటే దుర్గమ్మతో సమానం. అది అంటే విజయవాడ మొత్తాన్ని ముంచేద్దాం అనుకుంటున్నాం. విజయవాడ ఏంటండి, మొత్తం కృష్ణాజిల్లా, ఉమ్మడి కృష్ణాజిల్లానే ముంచేద్దాం, లేపేద్దాం చూశాడు. 100,000 మంది రైతులు, ఆవులు, మేకలు, గొడ్లు, గోదా మొత్తం అంతా శ్మశానం చేసేయాలని చూశాడు వీడు. 4-5 లక్షల మంది చనిపోయేవాళ్ళు. కృష్ణ బ్యారేజీ ఇప్పుడు కనుక గేట్లు ఎరిగిపోతే ఎలా ఉంటుంది అనుకున్నారు? పరిస్థితి అల్లకల్లోలం అయిపోయేది రాష్ట్రం అంతా. ఇంకా అది చెప్పేది కాదు సార్, ఊహకి కూడా అందదు. ఊహకు కూడా అందదు అది. ఒక్క ఏంటి మీకు 200 కిలోమీటర్ల స్పీడ్తో నీళ్లు మనుషులను తీసుకెళ్ళిపోయి
సముద్రంలో కలిపేస్తాయి. ఎవరు బాడీలు బాడీలు కూడా దొరకవు ఇక. ఇక్కడ మునిగిపోయిన బాడీలు శ్రీలంకలోనో ఎక్కడో తేలుతాయి ఇక. అలాంటి వరద రావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కుట్రకి. అంత దారుణం జరగాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఈయన ఎందుకు దయదలిచారో, ఇంకా ఎందుకు వదిలిపెట్టారో బయట, కానీ నా కొడుకుని ఆడేసి పొడిచి నా కొడుకుని లోపలికి మళ్ళీ జీవితంలో బయటికి రాకుండా మొత్తం నా కొడుకుని చీకటి కొట్టు చీకటి గదిలో పడేయాలి, వెలుతురు కూడా కనపడకూడదు దీనికి. ఈ విషయంలో కొద్దిగా తొందరగా కూడా బాబు గారు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం సార్. ఓకే అండి. ఈ పడవల విషయంలో ఓకే అండి. పడవలు ఈ విషయం చేసింది కాక నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా, అధికార పార్టీ చేసిందని. లోకేష్ మనుషులు చేశారు అదంతా అని. లోకేష్ అయితే వాళ్ళని ఉరి తీసేయమని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఆ ఇద్దరు లోకేష్ గారి మనుషుల్ని ఆ వైసీపీ రంగులు వేసుకున్న బోట్లు యజమాని ఆ ఇద్దరే కాదు, ఆ ఇద్దరు వెనకున్న నలుగురిని కూడా బురెత్తే నలుగురు ఎవరో కూడా చెప్పండి. ఆ నలుగురు ఎవరో కూడా చెప్తా, సజ్జల ఒకళ్ళు, నందిగామ సురేష్, జగన్మోహన్ రెడ్డి, తలసాని రఘురాము, ఈ నలుగురిని కూడా బురెత్తే దరిద్రం వదిలేద్ది. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.